గండేపల్లి మండలం ఎల్లమిల్లిలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ పోటీలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ ఉప సర్పంచ్ కోన గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎడ్లబండ్ల పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతులు తమ ఎడ్లతో పాల్గొనగా గుమ్మిలేరుకు చెందిన ఎడ్లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గండేపల్లి మండలం ఎల్లమిల్లిలో జరిగిన ఎడ్లబండ పోటీల్లో హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 చోట్ల నుండి రైతులు తమ ఎడ్లతో పందాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. సీనియర్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో గుమ్మిలేరు కోరా శృతి చౌదరికి చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా ఆర్బి కొత్తూరుకు చెందిన చుంట్రు సత్యనారాయణ ఎడ్లు రెండవ స్థానంలోనూ, గుంటూరు జిల్లా కంకనపాలెంలోని కాక హేమంత్ కుమార్ ఎడ్లు మూడవ స్థానంలోనూ నిలిచాయి. జూనియర్ విభాగంలోకి 28 జోడీ ఎడ్లు పాల్గొనగా, ఎల్లమిల్లి గ్రామానికి చెందిన సుంకవిల్లి రితిక్ శ్రీకర్ చౌదరి, చెముడులంక గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనంతలక్ష్మి, ఆర్బి కొత్తూరుకు చెందిన మన్యం సత్యనారాయణ, చక్రద్వార బంధం గ్రామానికి చెందిన గంగుల భవాని రత్నమాల, ముప్పిర్తిపాడు గ్రామానికి చెందిన కొప్పాక రేవంత్, వెలుగుబంద గ్రామానికి చెందిన కుట్టి రాకేష్లు వరుస స్థానాల్లో విజేతలుగా నిలిచారు. అనంతరం విజేతలకు కోన గంగాధర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గ్రామస్తుల సహకారంతో పోటీలు విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తాను అనుకున్న దానికంటే పోటీలు ఘనంగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి అర్జున్రావు, ఉమ్మిడి పెద్దకాపు, బండి రాంబాబు, సుంకవిల్లి చౌదరి, బచ్చు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పండింగ మండలం ఏవి నగర గ్రామం. ఈ ఎడ్ల పోటీలో సుమారు నేను 35 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ఎడ్లు కూడా పాల్గొనేవే. ఈ జతలు పాల్గొనడం అంటే, ఈ ఎడ్ల పందాలు జరపడం అంటే చాలా కష్టమైన పని. అలాంటి ఎడ్లు తయారు చేసి ఎడ్ల పోటీ తీసుకురావడం తీసుకెళ్ళడం అంటే ఖర్చు తొడుకుంటున్న వ్యవహారం ఇదంతా. అయినా రైతులకి ఇది తప్ప ఇంకొక కార్యక్రమం ఉండదు. రైతులు ప్రోత్సహించడానికైనా, రైతుల్ని ఇవాళ ఎడ్ల పందాలు పోటీలు ఉన్నాయి కాబట్టే ఈ పశువులు మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎల్లమిల్లి గ్రామస్తులు ఎప్పటి నుంచిగో ఎడ్ల పోటీ పెట్టాలని అనుకుంటున్నారు.
అది కలిసి రాక ఈ సంవత్సరం నేను అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఉండి ఎంతో సౌకర్యాలు కల్పించి వచ్చిన వారికి అందరికీ చూసిన ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు మధ్యగేటి మంచినీళ్ళేటి పులియారేటి కూడా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈరు మళ్ళీ పెట్టేటంటే ఏ అక్కర్లేదని పందెం పెట్టానంటే చాలు అందరిని తీసుకొచ్చి ఇక్కడ పందెం ఆడిచ్చే పూచి నాది ఇలాంటి మంచి గ్రామంలో ఇంతమంది ఐకమత్యంగా ఉండి ఈ గ్రామ యొక్క పేరు ప్రతిష్టలు ఇమిడిపజేయాలని ఉద్దేశంతో అందరూ కూడా చిన్నవాళ్ళు పైవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి దాతలు 10,000 8,000 6,000 కూడా ఇచ్చారు అలాగే 8,000 6,000 గ్రామ ఉప సర్పంచ్ గా నేను కోన గంగాధర అనే నేను ఉప సర్పంచ్ గా జ్యోతిల శంటబాబు గారు ఆశీస్సులతో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జనం ఎడ్లు పందాలు రాష్ట్ర ఎడ్లు పందాలు నిర్ణయించాం ఇదే జనం కూడా ఒక 5,000 మంది దాకా వచ్చారు వాళ్ళందరికీ కూడా జన సహకారంతో ప్రజల సహకారంతో గ్రామ సహకారంతో అన్నదాన మధ్య వాటర్ సప్లై చేయబట్టింది ఖచ్చితంగా ఎప్పటి నుంచో మేము పెడదారు అనుకున్నాం శంటబాబు గారు ఆశీస్సులతో తీసుకుని పెట్టినందుకు మేము అనుకున్నంత తాయి కన్నా ఎక్కువ విజయవంతం అయింది ఖచ్చితంగా ఇలా ప్రతి సంవత్సరం గ్రామ సహకారంతో ప్రతి సంవత్సరం పెడతారని అనుకున్నాను. పరిమి వీరరాజు గారి జీతం మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది. ఆరో బహుమతి కూటి రాజేష్ గారు వెలుగుబొంద వీరు గెలుచుకున్నారు. వీరికి మధ్యపూర్ బుచ్చిరాజు గారి జీతం మీదుగా బహుమతులు ప్రదానం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన మీడియా సోదరులకు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి మేము ధన్యవాదాలు.